అందరికీ నమస్కారం. దొంగ లజ్జ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో, ఇంకా నువ్వెలా బతుకున్నావోయ్ శ్రీనివాసరావు, ఎలా బతుకుతావోయ్ శ్రీనివాసరావు. ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దొంగ లంజ కొడుకులు అసలే మసలే, ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దీని ఎవరు బ్యాన్ చేయలే. పుస్తకం ఇంకా ప్రపంచంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. దాన్ని భగవద్గీత అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారు. అందులో శ్రీశ్రీ గారు రాసింది అక్షర సత్యం కాబట్టి. ఇప్పుడు ఆ మాట నేను వాడవచ్చా? అయినా వాడను. సంస్కారం కోసం కాదు. సంస్కారం కోసం అయితే ఆయన ట్రాయర్ కదా, అది సంస్కారమైన మాట. బట్ ఎందుకు ఆ మాట ఇప్పుడు వాడటం లేదంటే, దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏమైనా దొరుకుతుందని నేను డెస్టినీ తిరిగేస్తున్నా. ఆ డెస్టినీలో ఆ వర్డ్ దొరికినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తా, మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వగలాడు కాదు, నా వెనక ఫొటోస్ మీకు ఉన్నాయి, మీరు చూడండి. చంద్రబాబు గారు ఏ పొజిషన్లో ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారు తను ఆదరించాడో, ఏ పొజిషన్లో వెంటి రామారావు గారి వెన్నుపోటు పొడిచి వెన్ను విరిచి బయటికెళ్ళగొట్టి పార్టీ లాక్కొని జెండా లాక్కొని గుర్తు లాక్కొని ఆఫీస్ లాక్కొని అతని జీవితాన్ని లాక్కొని అతని చెప్పులేసి అతన్ని చావు కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారు, అతని విన్యాసాలు ఇక్కడ మీరు చూడండి. ఇందులో మీకు కొన్ని తెలియపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇది చరిమిత చరవణం అని ఎందుకు నేను అంటున్నానంటే, ఇది మళ్ళీ జనాల్లోకి వెళ్ళటం చాలా మనకు అవసరం. కింద చూడండి, 23 ఎమ్మెల్యేల్ని వేరే పార్టీ వాళ్ళు, జగన్ అనే వ్యక్తి తన కష్టంతో రాష్ట్రం మొత్తం తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేల్ని ఎలా సిగ్గు లేకుండా కండవారి దగ్గరుండి మార్చి తన వైపు తిప్పుకున్నాడో, ఆ విన్యాసాలు మీరు చూడండి. ఇక లోకేష్ బాబు విన్యాసాలు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా, ఫోటో మీకు చెప్తూ ఉంటాయి. అతని గురించి ఇప్పుడు మాట్లాడలా, బాబు గారి విన్యాసాల గురించి. ఇలాంటి మగ మగలాడి ఏం మాట్లాడాడు అంటే, నిన్న ఆంధ్రజ్యోతి, మా అన్నయ్య రాధాకృష్ణ గారి పేపర్ ఇది, అందులో ఏం పెట్టారంటే చూడండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాట, జగన్ ఆస్తులు ఇంకా వేల వేరే ఎందుకు పెన్ను మీటర్ చెప్తా. జగన్ పెద్ద నేరస్తుడు, అవినీతితో ఆస్తులు భోగేశారు, అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసులు మాదిరిగా ఇక్కడ జరగటం లేదు, ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుగా చట్టం లేదా? ఎవరి పని చేస్తున్నారు? తెలుగుదేశం మాత్రం నీతిగా ఉంది. ఇది ఒకటి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కొత్త పొరకు మాన రాస్తుంటారు అప్పుడు, అందులో రెండు మాటలు చెప్పాలి. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న నినాదాన్ని మంత్రి లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ఇంకొకటి అన్న స్వయంగా రాశారు, రాధాకృష్ణ అన్న, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధితో ప్రజలకు అభివృద్ధి చేయాలని ఈ ఆరాటంలో ఆయన తన సొంత పార్టీని మర్చిపోయారు. ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉంది? ఆంధ్రదేశం డబ్బు ఎలాంటి ఆరాటం అంటే, సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేల్ని లాక్కొచ్చి కన్నవ కప్పి తెలుగుదేశం కన్నవ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన వైపు లాక్కోవటం,
ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమా అని అడుగుతున్నాను. ఈ ఆరాటమైన ఆయనలో మిగిలింది. అలాగే ఓటుకు నోటు ఆ కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేసి ఎమ్మెల్యేలు కొనేసి చిక్కి వాయిస్ దొరికి అటు నుంచి పారిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా కేటీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా హరీష్ రావు కాళ్ళు పట్టుకొని లేదా పాత స్నేహితుడు శ్రీనివాస యాదవ్ కాళ్ళు పట్టుకొని విజయవాడ పారిపోయిన చంద్రబాబు ఆయన గంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డల్ని మర్చిపోయాడంట. మరి 23 బిడ్డలు ఎవడు ఎవడు? ఇది ఎలాంటి డెవలప్మెంట్ అనేది తెలియాలి. ఓటర్లు అడుగుతున్న రాధాకృష్ణ గారిని, ఇది ఎలాంటి డెవలప్మెంట్, ఇది ఎలాంటి ప్రజాసేవ? ఓటు అది మీ స్వస్థలతో ఎవడో చెప్పింది కాదు, మీరు స్వయంగా రాసిన మాట కొత్త పలుకులా? ఏ అభివృద్ధి మీరు చూశారు చంద్రబాబులో? ఇవన్నీ ఏంటి? ఒక్కొక్కటి చెప్తా. లోకేష్ బాబు గారు ఉన్నారు కదా, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, అది వారు అందిపించుకున్నారట. నేనంటాను, చంద్రబాబుకి ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంటాను. చంద్రబాబుకి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేనంటాను. కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మవాడలో ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలటానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏడు తప్పు ఏ వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఏ ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా, వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 1999లో వాజ్పేయితో కలిశావు, బీజేపీతో పోటీ కలిసి పోటీ చేశావు. అప్పుడు నువ్వు ముస్లింల మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టుల మొత్తం మర్చిపోయావు, గెలిచావు, మళ్ళా బీజేపీతో కలిశావు. ఈసారి అలిపిన జరిగిందన్నావు, సిబ్బంది వస్తుందన్నావు, వాజ్పేయిని నమ్మించావు. ఆ మహారాబాయ్ తెలియక 8 ఏళ్ళ ముందే ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలను మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు, ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టావు, ముస్లిం స్వరాలతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీతో కలగడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం, ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను అమ్మతోడు అని చంద్రబాబు గారు ముస్లింలతో మీటింగ్లో మాట్లాడటం టీవీలో క్లిప్పింగ్ నేను చూశాను. మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిశాడు, మళ్ళా కమ్యూనిస్టులు మర్చిపోయాడు, మళ్ళా ముస్లింలు మర్చిపోయారు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీతో గెలిచాడు, మళ్ళా గెలిచాడు. మధ్యలో మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళా కేసీఆర్తో గెలిచాడు, మళ్ళీ కేసీఆర్ కన్నా ప్రధాన వేసుకున్నాడు. నువ్వెవరివి? సమైక్యవాదివి. కేసీఆర్ ఎవరు? ప్రత్యేకవాది. ప్రత్యేక తెలంగాణ కోసం గొంతైన కోసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పావు సమైక్యాంత కోసం గొంతన్న కోసు, నువ్వు కోసుకున్నావా? కేసీఆర్ కోసుకున్నాడు, ఆమె నేరద చేశాడు, చావుకు గంట దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని త్యాగం గమనించి తెలంగాణ ఇచ్చారు, నీ త్యాగం గమనించి సభైకేంద్రం ఇచ్చారా? నువ్వు వేసావు ఎమ్మటే కేసీఆర్ గడ తీసి పక్కన పడేశావు, మళ్ళా మోడీ దగ్గర పరిగెత్తావు, మోడీ సాగుపడినావు, అప్పుడు వాజ్పేయిని తిట్టావు, ఛాతికి తప్పిదమని మళ్ళా మోడీతో గెలిచావు. ఆ ఛాతికి తప్పిదం ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పొగుడతావా? వాళ్ళతో కలిసి పోటీ చేస్తావా? తల తిడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఊరుకున్నావా అందరితో? మళ్ళీ మోడీని నిలుతున్నావా? ఈరోజు ఏమై మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెలగానే ఉంది, జుట్టు తెలగానే ఉంది, అదే ఫిజిక్కు, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సడగడు క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ క్యారయ్యాడా? దేవుడు తిట్టావు నీ అవసరం కోసం,
నీ సీటు కోసం నీ పదవి కోసం ఎవరినైనా చంపేస్తా ఉండు రాజకీయంగా. రావణ పట్టి ఉన్నావుగా, రావణ్ని చేరదీశాడుగా. రామారావు విలువ లేనివాడా. అమర్నాథ్ కే మీనన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ హానరబుల్ పర్సన్ ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం. ఒక పట్టున ఈ మహానుభావుడు ఈ మగ మగాడు ఏం మాట్లాడతాడంటే ఎన్టీఆర్కి భారత్ని తిప్పించాలి. ఒకప్పుడు నువ్వేమో ఎన్టీఆర్ విలువలు లేవన్నావు. విలువలు లేనివాడికి భారత్ని తీస్తారండి? విలువలు లేనివాడు ఎందుకు మహానుడు ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా, మీరు చూస్తున్నారా, నేను నమ్ముతా ఎన్టీఆర్కి విలువలు ఉండయి. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబు చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్ నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా? మీ నాన్నగారు విలువలతో ఉన్నవాడని మీరు నమ్మితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలను నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మ మేనట్టు తప్పు లేదు. ఎన్టీఆర్ రామారావు కమ్మ కులంలో పుట్టాడు, ఎంత గొప్పవాడు. అవినీతి రైతు సమాజం కోసం పోరాడారు కదా, బీసీలకు సహాయం చేశాడు కదా, 2 రూపాయలు కిలో రూపాయలు మీకు ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగడ్డ తెలియదు కదా, 1,000 కోట్లు పొరవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువలు లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమ్మ వాళ్ళంతా ఏం నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారు నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువలు లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పగల పట్టండి. రామారావు విలువ లేకపోతే ఉన్నాయా? పాలాభిషేకాలు చేయండి, పసుపిట్టు పెట్టండి, నారా చంద్రబాబు భక్తి చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ను చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడతావు, మోడీ తిడతావు, జనాలు నమ్మిస్తావు. ఇప్పుడే పనిలో పడ్డాడు మోడీ దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా ప్రత్యేక హోదా అంటే కాళ్ళు ఎరగొడతా అన్నావు? ప్రత్యేక హోదా వద్దు నువ్వు అన్నావు. ఇప్పుడు మోడీ ఇవ్వలేదు అంటావు ఏంటి నువ్వు? నువ్వు వద్దంటే మోడీ ఎందుకు ఇస్తాడు? ఈ హోదా నీ నోట్లో చెప్పు వచ్చింది ఏనాడన్నా? కేసీఆర్ దగ్గర వచ్చి నాకు తెలంగాణ వద్దు డబ్బులు కావాలి అన్నాడా? అనలేదు. నువ్వు అన్నావు. నువ్వు అన్నావుగా ఎందుకు వస్తే ప్రత్యేక హోదా? నువ్వు చెప్పావు హోదా అక్కర్లేదని. నేను నమ్మా, నేను నమ్మాను. నువ్వు మళ్ళీ తెల్ల ప్రత్యేక హోదా కావాలన్నావు. నేనేమైపోవాలా? పిచ్చుండి అయిపోవాలా? అంటే నువ్వు కూర్చోబడి నువ్వు కూర్చోవాలి, నువ్వు నుంచుబడి నువ్వు చూడాలి. నువ్వు ఒక అబద్ధాన్ని, చంద్రబాబు ఎంత గొప్పడంటే ఒక అబద్ధాన్ని నిజం 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 100,000 సార్లు చెప్తే జనం చాలామంది పిచ్చి మహారాజులు చంద్రబాబు గారు చెప్తున్నారు నిజమేనండి, మోడీ దుర్మార్గుడు కూడా అయి ఉంటా, మోడీ దుర్మార్గుడు, బీజేపీ చాలా నీచమైన పార్టీ అని జన పాప అమాయకులు చదువు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 60% దాకా ఉన్నారు, 58% పైన ఉన్నారు. వాళ్ళకి ఎవరో చెప్తారు నోట్లో చంద్రబాబు చెప్పిన నిజమే. ఇలా ఎన్నిసార్లు చెప్పి ఇతను నిజాలు అబద్ధాలు అబద్ధాలు ఇద్దరుగా చెప్పి రాజకీయాలను నెట్టుకొస్తున్నాడంటే రామారావు చంపిన దగ్గర నుంచి రామారావు పార్టీ లాక్కున్నారు, రామారావు విలువలేమంటున్నావు, మోడీతో పనిచేసుకున్నావు, మోడీ విలువలేమంటున్నావు, వాజ్పేయితో దూరావు, వాజ్పేయికి విలువలు లేవున్నావు, బీజేపీకి విలువలు లేవున్నావు, ముస్లింకి ఎందుకు సారీ చెప్పావు? వాజ్పేయితో కలిసినవి వాజ్పేయి నీకేం దూరం చేశాడు చెప్పండి? ఓడిపోయావు, వేరే పార్టీ అవసరం, వేరే కులం ఓట్లు అవసరం, వేరే మతం ఓట్లు అవసరం, ఈ పక్క దుఃఖ్యం. ఎంత ఎన్ని పార్టీలు మారావు ఉండిమే చేసి చెప్పండి. మీ ప్రశ్న ముందు అడుగుతున్నా, కమ్యూనిస్టుతో కలిసావా, చీ అన్నావా, బీజేపీతో కలిసావా, చీ అన్నావా, ముస్లిం కావాలన్నావా, మళ్ళా చీ అన్నావా, ఎన్నిసార్లు అందరు తాగావా? ఇప్పుడు జగన్ అంట పడ్డా ఏమన్నావు? జగన్ ఇంకా చేరే
జైల్లో పెట్టరే, ఆస్తులు జప్తు చేయరే. నేను ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవంగా అడుగుతున్నా, జగన్ గారు 46,000 కోట్లు తిన్నారు, అవినీతి పోగేశారన్న, మీరు రండి ఇదే ప్రెస్ మీట్లో, మిమ్మల్ని ప్రెస్ మీట్ ఈ క్లబ్లోనే ఏర్పాటు చేస్తా, మీరు అక్కడ కూర్చోండి, మీకు నేను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయిస్తా. ఆ టెస్ట్లో జగన్ 46,000 కోట్లు తిన్నాడు, పరాపరాతో దాచాడు, ఇతను దుర్మార్గుడు అనే టెస్ట్లో వస్తే నేను నీకు పాదాభోజనం చేస్తా. రేపు చంద్రబాబు మెళ్ళో, నా మెళ్ళో చంద్రబాబు గారు బొమ్మ వేసుకొని రాష్ట్రమంతా తిరుగుతా. దమ్ముందా నీకు? వస్తావా? ఎక్కడ 46,000 చెప్పు, నువ్వు పోదే అదే చెప్పు. నేను ప్రశ్న మొత్తం పరిగెత్తి 46,000 తెచ్చుకుంటాం, మీకే ఇస్తాం, మళ్ళా ముఖ్యమంత్రి నిధులు కలుపుతాం. చెప్పు, ఇప్పుడు అతన్ని ఎమ్మటి అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా, దత్తులు చేయరా, ఇంకేం మాట్లాడాడు? కోర్టులు ఎందుకు ఇతని విషయంలో బాగా పనిచేయటం లేదా? జ్యోతులను చదివాను, మళ్ళీ వినిపించమంటారా? మీకు తెలుసు వినిపించకల్లా, మళ్ళీ చూడొద్దు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎమ్మటే ఇతను మళ్ళీ జైల్లో పెట్టాలా? ఇతన్ని జైల్లో పెట్టి ఇది అన్పాపులర్ చేస్తే మళ్ళీ అసలు దారి మన నెక్స్ట్ ఎలక్షన్ గెలవడానికి చాలా బాగుంటుంది. మరి జగన్ని ఈ మిషన్లో జైల్లో పెడితే అవినీతిగా ఇతర ముఖ్య మొత్తం ఆస్తులు మొత్తం లాగేసుకోవాలని నువ్వు చెబుతున్నావు, అది ఇక ప్రూవ్ కాలేదు, బెయిల్ ఎందుకు ఇచ్చారు? అది న్యాయ సూత్రాలకు లోబడి కోర్టు వారిచిన బెయిల్. బెయిల్ నేనడితే నువ్వు పడితే బెయిల్ ఎవరు? న్యాయ శాస్త్రాలకు లోబడి బెయిల్, అది నీకు తెలుసుగా, నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు 15 సార్లు పైగా స్టే తెచ్చుకున్నావు నేను ఎన్ని కేసులకి. ఇండియాలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇన్ని కోర్టు కేసులు లేవు, ఇన్ని స్టేలు లేవు. మొన్న ఎలా తెచ్చుకున్నావు స్టేలు? జగన్ కేసు సరిగా కోర్టు సరిగా వాదించటల్లా. మరి నీకు ఎందుకు ఇన్నిసార్లు స్టే ఇచ్చారండి? నువ్వు ఎవరు మేనేజ్ చేసావు? ఎంతమంది మేనేజ్ చేసావు? ఎన్టీఆర్ చెప్పావు నీ మీద కేసులు ఉన్నాయా? పార్టీ లాక్కున్నావు నీ మీద కేసులు ఉన్నాయా? ఎవరు మేనేజ్ చేసావు? 23 ఎమ్మెల్యే జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నావు, నీ మీద ఎందుకు కేసులు లేవు? మరి లేకుండా ఎవరు మేనేజ్ చేస్తావు? ఏ వ్యవస్థలో నువ్వు మేనేజ్ చేసుకున్నావు? పోయి ఢిల్లీ లేవా, ఇంకా ఏ గల్లీలోకి వెళ్ళి ఎవరి కాళ్ళు పెట్టుకున్నావు మేనేజ్ చేసుకున్నావు? ఓటు ఓట్లోకి దొరికావు రెడ్ హ్యాండ్గా, బ్రదర్ నేను ఉన్నాను మీకు అని చెప్పావు, నీ వాయిస్ రెడీగా ఉంది. మరి నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోవే కేసీఆర్లో ఏమాత్రం కనుక 1% మానవత్వం లేకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు జైల్లో ఉండాలా? నువ్వు జైల్లో ఉండాలా? మరి ఎవరిని మేనేజ్ చేసుకున్నావు? కేసీఆర్నా, వేరే వ్యవస్థలనా, కేటీఆర్ కార్డు పట్టుకున్నావా, శ్రీనివాస్ యాదవ్ కార్డు పట్టుకున్నావా? ఎవరి కార్డు పట్టుకుంటే మా ఆయో ఆడ పారిపోయావు, ఉమ్మడి రాష్ట్రం కదా, ఎందుకు అర్జెంటు పారిపోయావు? బికాజ్ ఆఫర్ కేసు. నువ్వు మేనేజ్ చేసుకోడు, నువ్వు ఏమైనా మేనేజ్ చేయొచ్చు, పక్కవాడు మాకు క్షేమంగా ఉండకూడదు. అది తెచ్చిపోవాలా? అర్జెంటుగా జగన్ అనేవాడు లేకుండా పోవాలండి. ఓ పని చేయండి సార్, మీరు ఎన్టీఆర్ఏ చెప్పారు, మీకు రాజ్యాంగం ఎదురొస్తే వాళ్ళని నాశనం చేస్తారు, అడిగిస్తే మీకు మినహాయింపు కాదు, లక్ష భారత మీకు మినహాయింపు కాదు, దగ్గర వెంకటేశ్వర మీకు మినహాయింపు కాదు, మోడీ మినహాయింపు కాదు, వాజ్పేయి మినహాయింపు కాదు, జగన్ అసలు మినహాయింపు కాదు. చెప్పే ఇది కలుస్తాం పాదయాత్రకు ఎదురేదు తర్వాత కాచే జగన్ని, నువ్వుంటే నేను గెలవలేను, ఇది మా క్రమవరణ రాజ్యం, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తర్వాత నా కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత నా మరణం దైవంశే దేవంశ దేవంశ ముఖ్యమంత్రి అవ్వాలి. మేము తప్ప ఎప్పుడు అవ్వడానికి వీల్లేదు, వేరే కమ్మాడు అవ్వడానికి వీల్లేదు, మేమే అహం బ్రహ్మాస్మి. ఏ ఒక్క కక్ష నీకు జగనంటే నాకే ప్రేమ లేదు ప్రత్యేకంగా, నేను ఆ పార్టీ కాదు, నేను కమ్మాడు రెడ్డి, అలా నువ్వు ఫిట్కి పెట్టబోక మళ్ళా కాశ్మీర్కి పంపించా. ఎందుకు అంత కక్ష? పేపర్ ఏదో లెక్కిస్తే నీకు నచ్చిన పేపర్లు, నీకు అనుకున్న పేపర్లతో జగ దొంగ 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 ఎన్నిసార్లు అంటాం? ఏమైనా నీతి మోరల్స్ ఎథిక్స్ క్యారెక్టర్ కండక్ట్ ఏమైనా ఉందా? 1% సిక్కేస్తుంది మాకు. పేపర్ తిరిగేయాలంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ చేయడా అవలేదా? భయం ఎప్పుడు నువ్వు జైల్లో పెట్టిస్తావో, ఏ వ్యవస్థలు మేనేజ్ చేస్తావో? ఒకసారి జగన్ మీద కేసు ఎవరు పెట్టారు? ప్రజా ఉద్యమం జరిగిందా? సామాజిక కార్యకర్త ఎర్రనాయుడు గారు కదా పెట్టారు, శంకరరావు గారికి పెట్టారు, వీళ్ళిద్దరికి జగన్ ఎగ్నెస్ట్ కదా. మీరే వ్యవస్థలు మేనేజ్ చేసి జగన్ ఒకరో పెట్టించారేమో కురవండి. నువ్వు ఏమేం చేయొచ్చు? నువ్వు చేస్తే పాచిపరచ్చు, జగన్ చేస్తే వ్యభిచారం. ఏమంటే ఎవరు మీరందరూ తెలుసు, జగన్ వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు, బీజేపీ కలుపుతాడు, బీజేపీతో అంత అనుబంధం ఉందంట. జ్యోతి చదివా ఎవరందయ్య? అసలు అనుబంధం వాటేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఎవరన్నా? చంద్రబాబు పడా
చంద్రబాబు గొడవ అయిపోయింది కాబట్టి బయటకు వెళ్తే ఇక బీజేపీ నేను ముట్టుకోకూడదని విజయనగరం ముందుగా నువ్వు తాడేస్తావా? నేను ఎలక్షన్లో నుంచున్నా, నా జీవితంలో ఒకేసారి ఒకే పార్టీలో చేరా, అది మీకు తెలుసు, పిఆర్పీ. అప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో చేరలా, ఒకే పార్టీ డైరెక్ట్గా చేరు. తర్వాత ఓటర్గా చాలామంది సపోర్ట్ చేశా, నా నచ్చిన వాళ్ళకి చంద్రబాబు గారు సపోర్ట్ చేశాను, ఉండాలో బెటర్ అని చెప్పి. అయినా అప్పుడు నేను ఓటు ఎవరికేసా తెలుసు, మీకు ఎప్పుడు తెలుసు చెప్పా. మూడుసార్లు నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఓటేసా కాంగ్రెస్, ఎందుకంటే ఫోన్ చేస్తే 5 నిమిషాలు మన ఇంటి ముందు ఉంటాడు, ఏంటి పెడతాడు మీ ప్రాబ్లం అని. నేను వ్యక్తిని చూస్తా, తర్వాత పార్టీ ఇలా చేసుకుంటూ వస్తున్నాము. జగన్ను అనేవాడు నీకేం ద్రోహం చేశాడు చెప్పు. జగన్ అనేవాడు ఏం ద్రోహం చేసి ఇక్కడ ఒక్కసారి చెప్పు, జగన్ తిన్నాడు అన్నావు కదా అవినీతి పనులు, ఒక్కసారి అలాగే చెప్పాలి. కోర్టులు కూడా నిన్ను మోసం చేస్తున్నాయి, కోర్టులు కూడా జగన్ కోలేశాడు అనుకుందాం, నువ్వు చెప్పు. ఇదిగో ఈ 10,000 కోట్లు ఇంట్లో పెట్టాడండి, ఈ 10,000 కోట్లు ఈ సుబ్బారెడ్డి ఇంట్లో పెట్టాడండి, ఈ 20,000 కోట్లు ఏమో ఆ ఢిల్లీలో వేసి పెట్టాడండి. అడ్రస్ లేవు నాకు, అడ్రస్ లేవు. నేను నుంచున్నప్పుడు పిఆర్పీలో చెప్పా చిరంజీవి గారితో, అన్న నాకు టికెట్ ఇచ్చారు, నేను మిమ్మల్ని అడగల, రూపాయి నన్ను మీరు అడగల, ప్రేమగా ఇచ్చారు, నేను బాగా మాట్లాడతానని, హానెస్ట్గా ఉంటానని, నేను రూపాయి ఖర్చు పెట్టను, ఓట్లు కొన్ను, ముందు పోపిత్తను, క్యాస్ట్ వాణ్ణి, నీ ఇష్టం రలే, నువ్వు గెలుస్తావు పెట్టాను, నేను చిల్లరూపేట, మీరందరికీ అనుకోండి వెళ్ళి, అందరు మీడియా అక్కడ ఉన్నారు. నేను చెప్పా మిగతా ఇద్దరు ఎమ్మెల్యేని, మీరు పుల్లారావుని, రాజశేఖర్ గారిని, ఏమయ్యా రూపాయి ఖర్చు పెట్టద్దు, ముగ్గురు ఒకే చెప్పెక్కుతాం, అన్ని వాళ్ళకి వెళ్దాం, నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, నా సిద్ధాంతం నాకు చెప్పుకుంటా, ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు జీపెక్క. నేను ఒక్కడిని తిరిగా, నా ఖర్చు తెలుసండి 7 లక్షలు మొత్తానికి, దీనికి జెండా గుడ్డలు, పెట్రోలు, డీజిలు, జీపులెత్తులు, భోజనాలకి, చికెన్లకి, మటన్లకి, వెజిటేరియన్కి 7, అన్ని లెక్కైతే ఇంక 3 లక్షలు ఎక్కువ లేవు జేబులో. అది కోట్లు గారు అని చెప్పి చిల్లరూపేటలు పాపం ఒక పబ్లిక్ పరిస్థితి కూడా, ఆయన 3 లక్షలు అప్పు తీసుకొని ఆ అప్పులు తీర్చేసి ఇంటికి వచ్చి 3 లక్షలు మళ్ళీ పంపించా. నా ఖర్చు ఇది, పుల్లవ గారి ఖర్చు 8 కోట్లు మీకు తెలుసు, 8 కోట్లు మీకు తెలుసు, రాజశేఖర్ 8 కోట్లు మీకు తెలుసు, మొన్న నెలకు ఎన్ని పెట్టారు, 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. ఒక్క ఓటు నన్ను అడిగారు, ఏమండి మీరు ఓట్లు కొనరా, నేను కొన్నాం, ఎవరు ఓట్లేరు, పర్లేదు పోనీ కార్యకర్తలు ముందు పోపించండి, నేను పోపించను, కార్యకర్తలు పోపించాలి కదా, ఓటర్ కాకపోయినా నేను పోపించను, వాటి అందుకు తగ్గడం అలవాటు ఉంది కదా, ఇప్పుడు నేను పోపించాలి, నేను పోపించను. అయితే కార్యకర్త కూడా రారు, రావద్దు పో, నన్ను మీరు చెడగొట్టమా, నేను చెడిపోయాడు చిల్లరూపేట మొత్తం తినేస్తారని చెప్పా. ఓడిపోయా వచ్చా ఉందాకుండా, ఆ తర్వాత నాకు ఏ పార్టీలు చేరు. ఆ తదే పట్ల ఉండేవాడిని చిరంజీవి గారు తొందరపడి, రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ లేక ఆ పార్టీ కాంగ్రెస్లో కలిపి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన చిరంజీవి గారు మధ్య నేను బ్యాడెంట్లా రాజకీయ పరిపక్వత లేక వచ్చేసాడని నేను నమ్ముతున్నా. ఆయన లంచాలు తీసుకున్నది అబద్ధం, ఆయన అభివృద్ధి చేసింది అబద్ధం, చిరంజీవిని విశ్వసిస్తున్నా, రాజకీయాల్లో లంచం తీసుకునే మనిషి కాదు. ఇలా వచ్చి ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు, నేను లెక్కేసుకుని ఉండాలలో బెటర్ ఓటర్గా జగన్ జన్యున్ అనిపించాడు, ఉండాలలో బెటర్ చూస్తాం కదా, మనం ఓట్లకి వెళ్తాం, ఇడ్లీ చాలా బాగుంది, పక్కన పెద్ద ఓట్లు పెడతారు అది ఇంకా బాగుంది, ఆ ఇడ్లీ తింటాం, అలాగే నేను కూడా ఉండాలలో బెటరు అది వెళ్తా. ఇప్పుడు ఈ జగన్ అర్జెంటుగా నువ్వు ఎరాడికేట్ చేయాలా, అది ఫిజికల్గానా రాజకీయంగానా, ఈ కోట్లన్నీ పన్నుతున్నావు. ఇలా అడ్వాంటి గురించి నేనేం చెప్తానంటే, ఆ ఎలక్షన్లో నుంచున్నప్పుడు సెల్లో మెసేజ్లు వచ్చింది, ఓటు అడిగటకి ఒక ఆడ ఉంది, మురళి నువ్వు కమ్మవాడివే, నేను మేము కమ్మాలమే, నీకు ఓటేయాలని ఉంది, కానీ నువ్వు ఓటేస్తే కాపులు గెలుస్తారు, కాపులు గెలిస్తే కమ్మాలని బతకనివ్వరు. ఇలాగా జనాల్ని ఇంజెక్ట్ చేశారు పాపం, కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టారు, కాపుల మీద ద్వేషం రగిలించారు ఒక సెక్షన్ కమ్మస్కి. ఎవరు నీ పేరు చెప్పక్కర్లా, నిజం ఇది సాక్ష్యం లేదు, ఉంది మీరు కానీ సిన్సియర్ కష్టపడితే ఆ సెల్ మెసేజ్ కూడా మీకు దొరుకుతాయి. ఆ ఊళ్ళో నా పక్క చాలామంది తిరిగారు, మీరు కనుక్కొని మీకు నువ్వు ఇంత దుర్మార్గం చేసావే, మళ్ళీ నీకు నువ్వు గెలవడానికి అదే కాపు యువకుడు కావాల్సి వచ్చాడా, పవన్ కళ్యాణ్ రూపంలో నువ్వు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తావా, పవన్ కళ్యాణ్ వాటిస్తుంటావా, హెల్ప్ చేయ బ్రదర్ అంటావా, అతను అమాయకుడు పాపం పవన్ కళ్యాణ్, అతను వాళ్ళ వాళ్ళ అన్నకి ఎంత ద్రోహం చేశాడు కూడా మర్చిపోయాడు. ఆ గొడవతోనే ఆల్మోస్ట్ ఈ తీసిన గొడవ వల్లనే చిరంజీవి క్యాష్ ఫీలింగ్ ఉందని గొడవతోనే పాప చిరంజీవి గారు ఓడిపోయాడు. చాలా అన్యాయం, చిరంజీవి గారు ఎప్పుడు ప్లే చేయడం అట్టండి,
మనల్ని ముద్దులు కదా. ఇది పవన్ కళ్యాణ్ తెలుసు కదా, ఆయన అదే అనుకున్నాడు, ఉండాలి ఇతను బెటర్ సీనియర్ కదా అని ఒక మాట మర్చిపోయాడు. సీనియారిటీ కాదు రాజకీయాలు కావాల్సింది, సిన్సియారిటీ అనే సంగతి మర్చిపోయాడు. బేసిక్గా వంట వంటారు సీనియారిటీ కావాలా, కాదరానికి సీనియారిటీ కావాలా, మంచి పనికి ఎందుకు సీనియారిటీ అది తెలుసుకోలేపాడు, సపోర్ట్ చేశాడు. కానీ ఆ పవన్ కళ్యాణ్ బతికనిచ్చాడా? సపోర్ట్ చేసిన కాలం వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గ్రేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అతను ఈ ప్రభుత్వంలో తప్పులు చెప్పగానే అతని గురించి, అతని వ్యక్తిగతంగా, అతని దుర్మార్గుడు, దుష్టుడు, అతను అప్పుడు అంతచిపోయిపోయాడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పొచ్చారంటే, చంద్రబాబు ఎవరినైనా వాడుకోగలడం, నా లోలాగి నేను అవసరం ఉంటే ఎమ్మటే నాకు మెసమరైజ్ చేసి నన్ను కూడా వాడేసుకుంటాడు, అలా కోమాలకి వెళ్ళిపోతా. బాబే ఏమిటండి మీకు, బాబే ఓటేయండి, కానీ ఉంచుతారా పర్మనెంట్గా? ఎప్పుడు నా అవసరం లేదో ఒక్క తనుసారి వెళ్ళిపోతాడు. అందుకని నేను చెప్తున్నా ప్రజలకి, ముఖ్యంగా మా క్రమం వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే ఈ మధ్య క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిపోయింది, ఏ కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేస్తారు. నేను అడుగుతాను మీ కమ్మ వాళ్ళని క్యాస్ట్ ఫీలింగ్, నేను కమ్మోనే. ఇప్పుడు నాకు కూతురు ఉంది, కమ్మవాడికి ఇచ్చుకుంటాను. ఎలాంటి కమ్మవాడికి ఇచ్చుకుంటాను? వాడు మంచివాడై ఉండాలి, తాగుమోతే ఉండకూడదు, తిరుగుమోతే ఉండదు, డబ్బు ఉన్నవాడై ఉండాలి, అన్నంగా ఉండాలి, బుద్ధిమంతుడు ఉండాలి, సిరేట్ తాగొద్దు, మంచి మంచి ఉద్యోగస్తుడు కావాలి. ఆడికైనా నా కూతురుని ఇస్తా, వాడు కమ్మవాడే చాలయ్యా, నా బండి ఇచ్చేస్తా, నాశనం అయిపోతుంది నీ కూతురు నా కూతురు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చూడాల్సింది గుణం, క్యారెక్టర్. అది ఉందో లేదో మీ గుండెకి మర్చిపోతుంది అనుకోండి, చంద్రబాబు ఉందో లేదో. ఈ మాట ఇప్పుడే నేను ఎందుకు, ఇది బెల్, ఫస్ట్ బెల్, ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరి గుడ్డో ఎవరి బ్యాడో తెచ్చుకోండి, దానికి చాలు. ఎన్టీ రామారావు విలువ లేదని మరి చెప్పే చంద్రబాబు ఉన్నాడు, అతను నైతికంగా చచ్చిపోయేటప్పుడు అది ప్రజలు మీరు గమనించి ఉన్నాళ్ళలో మీకు బెస్ట్ ఎవరో వాళ్ళకి ఓట్టేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ముఖ్యంగా మీడియా గురించి, మీడియా చాలా గొప్పది, మీడియా వలనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రాంగ్గా ఉందని నేను గుడ్డిగా నమ్ముతున్నా. చాలా వ్యవస్థలు కూడా ఎవరికి పడుతున్నాయి, ఎవరికి భయపడతాయి, మాకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, మీడియాకే భయపడుతుంది. ఎవడో ఫోటో తీస్తాడో, ఎవడో స్టింగ్ ఆపరేస్ ఉందో మనం దొరికిపోతాము అని చాలా పట్టించింది. చాలా చాలా భారతదేశానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి మీడియా చాలా హెల్ప్ చేసింది. కానీ ఈ మధ్య ఒక వర్గం మీడియా, ఒక వర్గమే తక్కువ మీడియా, వాళ్ళు కూడా కులం పిచ్చిపెట్టింది. చంద్రబాబు మనవాడికి వెళితే బాగుండు, చంద్రబాబు ఏం చేస్తే ఆ మాటలు అక్కడ ఉంటాయి, చంద్రబాబు ఎలాంటి వాడైనా మంచి మాటలు ఉంటాయి. జగన్ని పేపర్లో ఎప్పుడో చంపేశారండి, కొన్ని మీడియా వాళ్ళు జగన్ చంపేశారు. అసలు జగన్ కనుక లక్కీగా సాక్షి పేపర్ పెట్టకపోయి ఉంటే, సాక్షి టీవీ పెట్టకపోయి ఉంటే జగన్ ఈ పాటికి ఏ అనుమానం జైల్లోనూ ఉండేవాడు. మన కూడా చేసే కాదు జగన్ ఎక్కున్నాడండి, ఇది పెట్టబట్టి అది అదృష్టం తెలివి కలడు కాబట్టి ఇంకా జనాల్లో బతుకున్నాడు. నేనంటాను ఏమైనా చేయండి, పోసాన ఇష్టముళ్ళే లంగా కాడా, లంగానే రాయండి, పోసాగ్రహం జన్యునా, జన్యునా రాయండి. మీడియాకి మాత్రం కులం చెబట్టుకుంటే టీవీలో ఏం చెప్పింది చూసారా, కులం ఉన్నాడు గాడిదాని కొత్తగా నేనేం చెప్పక్కలే. అది ఒక రిక్వెస్ట్ చెప్తా, ఎందుకంటే నేను పోదానికి ఇష్టమలే, నేను మీడియా వల్లే పైకి వచ్చా. ఎందుకు చెప్పంటారా, నేను బాయ్ని పరిశోధన బిజినెస్ దగ్గర నేను మీడియా వాళ్ళని అడిగా, అన్న నాకు వచ్చి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది పొద్దున నా గురించి రాయరా, వాళ్ళు నా క్వాలిఫికేషన్ చూసి ఒక హీరోకి ఎట్ట రాశారో, ఒక పెద్ద హీరోకి పెద్ద ప్రొడ్యూసర్ ఎట్ట రాశారో అట్ట నా గురించి హాఫ్ పేజీ ఫుల్ పేజీ రాశారు. అంత దాంతో నేను ఒక్కసారి ఎన్నో మొత్తం తెలిసిపోయా, అరే పోసారం పోటీ కొత్తకు వచ్చాను నేను పరిశోధన బాయ్ కదా, కాదు అని మీడియా రాశారు. నేను ఈరోజు కూడా బతుకున్నానంటే గౌరవంగా మీడియాకి ప్రణామం చేస్తున్నా. మీడియా వల్ల నాకు చాలా చాలా మేలు జరిగింది, నాకు నా కుటుంబానికి. అది మా సినిమా మీడియా, పొలిటికల్ మీడియా, టోటల్ కూడా మీడియా. ఈ మీడియాకి ఈ మధ్య కొంచెం కొన్ని మీడియాకి మాత్రమే తెగులు పట్టింది, అది మందులతో పోద్ది, అది క్యాన్సర్గా మారిపోతే ప్రజాస్వామ్యం చచ్చి చచ్చి చచ్చిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకుంటాను. భవిష్యత్తులో పోసానని, పోసాని వైపీ వైసీపీలో ఎలా చూడబోతుంది అని నేను మీ మీడియా ముందు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, చచ్చేదాకా అదే మాట చెప్తా. నేను లైఫ్లో ఏ పార్టీలో చేరను,
ఏ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు ఆఫర్లు ఉన్నాయి. ఎవరైనా కానీ పేర్ల ప్రస్తుతం నేను ఏం చెప్పబోతున్నానంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను. అలాగని చెప్పి దొడదొరలో ఎమ్మెల్సీ తీసుకోను, దొడదొరలో రాజ్యసభ తీసుకోను, అలా సపరేట్గా వస్తే పెద్దది చైర్మన్లు ఆ చైర్మన్ వస్తాయి కదా, నామినేటెడ్ పలా కార్మిక లెదర్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఏ నామినేటెడ్ పదవులు నేను తీసుకోను, ఎలాంటి రాజకీయ పదవులు కానీ ఏమి తీసుకోను, ఎలాగే ఓటర్ కానీ ప్రతిస్పందిస్తా. ఇది ప్రమాణ సాక్షి, నా బిడ్డలమైన సాక్షి. ఇది మించి నేనేమైనా వాళ్ళు పదవులు పెట్టారండి ఏం చేయమంటారు, వాజ్పేయి గారు ఏ చూరా అంటే చీటి ఇచ్చారండి ఏం చేయమంటారు అనే లంగా మాటలు నేను మాట్లాడను. మాటతో తువ్వు నా కొడక మాకు ఊసేయాలండి ఇక్కడ ప్రతిపెట్టి పెట్టి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదంటే ఏ విషయంలో నమ్మకం లేదని అనుకు, ప్రజారాజ్యం ఉంటే తిరుగుతా, మరి ప్రజారాజ్యం లేదు కదమ్మా. వాళ్ళ పాటలు మార్చుకుంటే నేను పాటలు మారావా, వాళ్ళు పాటలు పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, నేను కూడా పేర్లు పోతా కృష్ణమురళి మళ్ళీ మురళి కృష్ణ మళ్ళీ సుబ్బయ్య మార్చుకోవాలి నేను. పవన్ కళ్యాణ్ ఏమయ్యా, ఇప్పుడు నా కొడుకున్నాడు ఉజ్వల్ చాలా అందంగా ఉంటాడు, నాకంటే చాలా తెలుగు గెలవాడు 24 ఇయర్స్, వాడికి ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో పాటిస్ నా కొడుకు చెప్పగలడు. వాడు రేపు పొద్దున వచ్చి నాన్న నేను పార్టీ పెట్టబడుతున్నాను నా కొడుకును సపోర్ట్ చేయండి, నేను పొరపాటును కూడా చేయను. యదవా నీకు 24 ఇయర్స్, నీకేం నాలెడ్జ్ ఉందిరా, నా కొడుకేనా ఓటేను, నా సొంత కొడుకేనా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేస్తాను, ఎందుకు వేయాలి పవన్ కళ్యాణ్ కొట్టు, నా కొడుకు నేను ఎందుకు వేయాలి. నాకు ఒక స్పష్టమైన ఒక విజన్ ఉంది, నాకు విజన్ ఉంది, అది గుట్టా పేట తర్వాత తీసేయండి. నా విజన్లో తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు నా ఇప్పుడు వైసీపీ జగన్ గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను యాజ్ ఎ ఓటర్. ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అడిగాను, ఎందుకు చేయాలని నేను అడుగుతాను. మీరు అంటారు అవినీతి పోడు కదా, ప్రూవ్ అయ్యి సుప్రీంకోర్టులో 20 ఏళ్ళు జైలు శిక్ష పెడితే నేను జగన్ పేరు ఎత్తను. నెక్స్ట్ మీరు చెప్పిన పేరు ఎత్తా, శిక్ష పడలేదు కదా, శిక్ష జగన్ అవినీతి పోడు అయ్యి ఉంటే చంద్రబాబు ఎంత అవ్వాలి, ఎంత అవ్వాలి, 15-16 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు స్టే తెచ్చుకున్నావు, ఎందుకు, నువ్వు హానిస్తూ కదా, నీ స్టే ఎందుకు, నా మీద కేసు పెట్టాడు సార్, నేను స్టే తెచ్చుకోను తల్లి సాక్షిగా. నేను మంచోడినైతే స్టే వెళ్ళిపోయింది, చెడ్డోడినైతే బొక్కలు పెడతారు, నువ్వు కూడా మంచోడేగా ఎందుకు స్టే తెచ్చుకున్నావు. అది నీ రియల్ రూపం, అదే యువర్ మ్యాస్కరే అని తెలుసుకో, మేక వండిన పులి, దట్ ఓన్లీ ఐ కెన్ సీ అబౌట్ యూ. ఎప్పుడు గుర్తు, ఇప్పుడు గుర్తొచ్చేది ఉంది, ఎప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు అలా చాలాసార్లు వచ్చా గురుగారు, మీరు లేట్ కూర్చుంటారు, ఇప్పుడు చాలాసార్లు వచ్చా, ఇది డజన్లు అయిపోయినాయి, డజన్ సార్లు అయిపోయినాయి. మీ పేరు చారు గారు, జగన్ గారిని కలవక ముందు కూడా చాలా చాలా చంద్రబాబు గురించి ఇంతకంటే మాట్లాడా. ఒకసారి మీ దానికి వెళ్తే మీకు దొరుకుతాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. లోకేష్ బాబు గురించి కూడా ఇదే మీ మన టీవీ పెద్దలు నాకు లైవ్ ఇచ్చారు, స్ట్రాంగ్గా మాట్లాడా. ఇంతకుముందు కూడా ఎంపీ రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా వాళ్ళు తిట్టినప్పుడు కూడా తెలుగుదేశం గురించి, చంద్రబాబు గురించి ఇంకా ఇలాగే మాట్లాడా, అది మీకు తెలుసు. ఒకసారి మీరు చూడండి, ఇదే ఫస్ట్ టైం ప్రెసిపిట్ అంటే మీరు నన్ను మీరు ఎవరైనా తినచ్చు, ఇదే ఫస్ట్ టైం వస్తే నువ్వు కావాలని మోటివేషన్తో వచ్చావు. నేను చెప్పినంత మాత్రం జగన్ కోటి ఎవరు, నేను వేస్తున్నాను ఉన్నాళ్ళలో బెటర్ నేను నమ్ముతున్నాను అంతే. నేను ఓటర్గా మాట్లాడుతున్నా, నా ఓటు జగన్కి వేస్తాను, చెప్పక్కర్లేదు కదా, ఎలక్షన్ లేవు అప్పుడు పోయిసార్లాగా మళ్ళీ ఎలక్షన్ ముందు తీసుకుంటారు చంద్రబాబు గారు, నాకు తెలీదు ఓటర్గానా. చంద్రబాబు గారు మీద కేసు పెట్టే అవకాశం ఉంటే డబ్బులే పెడతా, డబ్బులే పెడతా. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఇప్పుడు నేను కేసు పెడతా, నాది 26వ స్టే అవుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు స్టేలు పెట్టారు, పోస్ట్ ఆఫీస్ పడిన స్టే అంతా వ్యవస్థలు మేనేజ్ చేసుకునే వాడికి నా స్టే నిలబడతా, నా బొక్క పగులుద్ది. 100% నేను జగన్ గారు ఇలా ఉన్నంత కాలం నేను జగన్ గారికి సపోర్ట్ చేస్తా. కడప కూడా వెళ్ళా, కడపలో కూడా సపోర్ట్ చేశా, విజయలక్ష్మి గారికి సపోర్ట్ చేశా, ఉండాలో పెట్టనుకున్నా, అంతలో నాకు అవలక్షణాలు ఏమీ కనపడలా, స్పష్టంగా మాట్లాడతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేము మీడియాకి, మనం ఒక నిజం చెప్తున్నా, ఇది నా భార్య బిడ్డల ప్రమాణ సాక్షిగా ఏం చెప్పారంటే నాకు, ఏమయ్యా పోయేసారి కనుక జగన్ కనుక మా నాన్నలాగా మొత్తం రుణమాఫీ చేస్తా అని ఉంటే గెలిచేవాడు అని అన్నారు. అంటే నేను ఎమ్మటే జగన్ గారి మనిషికి ఫోన్ చేశాను,
ఇప్పుడు ఆ ఎలక్షన్లో ఎవరు చేశాను, అయోధ్యరామ్ రెడ్డి గారికి, నర్సాపేట నుంచి ఎంపీగా. ఏమండి మీరు ఎన్ని మాట్లాడినా ఆంధ్రదేశంలో చదువుకోలేని వాళ్ళు రైతులు 58% ఉన్నారండి, వాళ్ళు చదువు రాదు, వాళ్ళకి ఈ భాష అర్థం కాదు. మనం బ్యాంక్ రుణాలన్నీ మార్పు చేశాడా లేదా అదే గుర్తొస్తే ఆ మాట అనిపోతే మీకు గెలపడం కష్టమండి అన్న. అంటే జగన్ మన మాట ఏంటండి అని అయిపోయింది, ఓడిపోయాడు. ఓడిపోతే నేను మొన్న పాదయాత్రకి వెళ్ళా కదా, ఆయన పక్కన నడిచా కదా, వాటేసుకొని దారిలో చెప్పుడు అన్న ఇన్ని చేస్తున్నారు. ఒక్క నేను ఒక ఓటర్గా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన మనిషిగా ఒక మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఒక మాట చెప్తా. ఏంటి మరలే చెప్పన్నాడు అన్న, మీరు ఇన్ని ఇచ్చారు కదా, ఒక్కసారి మీరు రుణమాఫీ అంటే మా నాన్నలాగా రుణమాఫీ చేస్తా అంటే 100% గెలుస్తారన్న, తేడా లేకుండా. నేను అన్న మురళి అన్నాడు. ఇది అబద్ధమైతే ఇక్కడే నాకు నార్కు టెస్ట్ చేయండి. నేను అన్న మురళి అన్నాడు. అదేంటన్నంటే మురళి, నేను చంద్రబాబు లాంటి వాడిని కాదు. ఎలక్షన్లో గెలవడానికి ఏమొస్తే అది వాగి గెలిచిన తర్వాత తప్పించుకుంటాను. నేను చంద్రబాబుని కాదు. చంద్రబాబు అనగలడు, తప్పించుకోడు, నేను తప్పించుకోలేను. నేను భగవంతుడికి నిన్ను ప్రతి మాట నేను ఆలోచిస్తా, ఏది చెప్పానో అది చేయాలని ఉంటుంది నాకు. ఇప్పుడు రుణమాఫీ అయ్యే పని కాదు. ఇన్ని 50,000 కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటుంది బడ్జెట్ అంతా. ఇది ఆయన పాదయాత్ర చదువుతుంటే నేను సిగ్గుపడ్డా. ఈ సలహా ఎందుకు జగన్కి ఇచ్చానండి? నేను రైతులు మోసం చేయను మురళి. అంతకంటే మంచి ప్యాకేజ్ ఇస్తున్నా రైతులకి, అంతకంటే రుణమాఫీ కంటే మంచి ప్యాకేజీలు నేను ఇస్తా. అది నమ్మండి, అది నమ్మితే నాకు ఓటేయండి, నమ్మకపోతే నాకు ఆ ఓటు వద్దు. నేను నువ్వు రుణమాఫీ అంటే నేను ఓటేస్తా అన్నారనుకో, నాకు ఆ ఓటు వద్దు. నేను ప్రజలు నిజంగా ప్రేమించా. నేను ఏమి చేయగలను అదే చేయడానికే పాదయాత్ర చేస్తున్నా. అయితే ఒక అబద్ధం ఆడటం మురళి నాకు సాధ్యం కాదు. అప్పుడు రామా మా నాన్నగారు ఇచ్చారంటే అప్పుడు బడ్జెట్ వేరు, అప్పుడు తక్కువ వేరు, అప్పుడున్న బాకీలు వేరు, ఇది వేరు. నన్ను చదువుకొనే ఈ నిర్ణయం తీసుకున్నా, అది మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్ అన్న. నేను సిగ్గుపడి బయటకు వచ్చి ఆయన మీద అంతకుముందు గ్రేటెస్ట్ ఆ లెవెల్లో ఉన్న ఫీలింగ్ తన ఎవరెస్ట్కి వెళ్ళిపోయింది. ఈ వయసులో ఇంత గుడ్ కన్విక్షన్తో క్యారెక్టర్తో ముందుకెక్కున్నానంటే ఎలాంటి వాడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అని అనుకున్నా. ఇదే ఎగ్జాంపుల్. ఇంత మించి ఆయన నాకు ఎలాంటి రిలేషన్ లేవు. ఏజ్లో కూడా చాలా తేడా ఉంది. సింగిల్ సెటిల్మెంట్ ఎందుకు ఫస్ట్ చెప్పావు? అవునా? ఇప్పుడు వస్తా నేను మీతో పాటు. ఏపీలో మొత్తం రుణమాఫీ మొత్తం ఇచ్చేసాడు చెప్పింది మొత్తం అంటే ఇప్పటికైనా నేను చంద్రబాబు కాలం ఒప్పుతా. ఒకసారి తీసుకురండి, ఒకసారి ఆయన ఏమి ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఏమన్నాడు పెద్ద గొంతు తీసుకొని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంటికి 2,000 చొప్పున ఇస్తా. ఎన్నేళ్ళకి ఇచ్చాడండి? ఎన్నేళ్ళకి ఇచ్చాడు? ఎంతమంది నిరుద్యోగులు ఇచ్చాడు? ఆ చాలా మీకు ఇంకా కొత్త కావాలా? సింగిల్ సెటిల్మెంట్ ఎట్ట? అప్పుడు ఎలక్షన్ ముందే చెప్పావు రుణమాఫీ చేస్తాం మొత్తం. ఇప్పుడు సింగిల్ సెటిల్మెంటా? రేపు ఇన్స్టాల్మెంట్లా? నేను చదువుకున్నాను సార్. నేను మీ ఇంత పెద్ద మహామేధావుల ముందు నేను అంత దుర్మార్గంగా అబద్ధం చెప్పను. నన్ను బతనిస్తారు అబద్ధం చెప్తే? తాడదీరనాలి మీరు. అది రుణమాఫీ పూర్తి కాలేదు, అబద్ధం. ఇప్పుడు ప్రత్యేక ఇప్పుడు సింపుల్ సార్, అదంతా దుర్మార్గుడు మీకు చెప్తా. మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి సార్. పాతకు వచ్చినాయి. ఏమండి పార్టీ? ఎన్టీ రామారావు తనే వ్యవస్థాపక అధ్యక్షుడు, తనదే మేనిఫెస్టో, తనదే ఎన్నికల గుర్తు. అందంగా పార్టీ పెట్టుకున్నారు, జనాల్లోకి వెళ్ళాడు, గెలిచారు. గెలవకముందు చంద్రబాబు ఏమన్నాడు? రామారావు నేను ఓడిస్తా. అంతకుముందు ఏం చెప్పాడు? రామారావు నేనే పార్టీ పెట్టమంది. అంటే ఓడించడానికి పార్టీ పెట్టమన్నావు? రామారావుని గెలిచాడు. ఊకున్నావా? నువ్వు ఓడిపోయావు, పరిగెట్టుకుని వచ్చావు, గోడ దూకావు, తెలుగుదేశం తబడబా తలుపులు తట్టావు, మావయ్య అక్కడ దండం పెట్టావు. మావయ్య కదా, కూతురు మొగుడు కదా, రాణించాడు. ఊరుకున్నావా? రామారావు తనుదొన్ని బయటకెళ్ళు, పార్టీ లాక్కున్నావు, జెండా గుర్తు లాక్కున్నావు. ఓడ గుర్తు పెట్టుకోండి, ఆంధ్రదేశంలో అందరి జెండాలు ఉన్నాయండి, చంద్రబాబు తప్ప అందరికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి పార్టీ జెండా ఉంది, జగన్ గారికి ఉంది, కమ్యూనిస్ట్కి ఉంది, సిపిఎంకి ఉంది, సిపిఐకి ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, వేరే వేరే స్పీకి స్పీక్ ఉంది. ఒక్క చంద్రబాబుకి సొంత జెండా లేదు, అది దుబ్బుకొచ్చిన జెండా. ఎవరిది? కష్టపడ్డ ఎన్టీ రామారావుది. ఆ ఎన్టీ రామారావు అన్ని దోచి తప్పేశాడా? ఎడ్డికి చూడండి, చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారికి నైతిక విలువలు శూన్యమా? ఏం చేయండి పాప ఆయన?
ఏమన్నా అవినీతి పనిచేసాడా, అక్రమాలు చేశాడా, భూకబ్జానా, స్త్రీలో కూడా ఏ పాపం చేశాడు, ఇంటిలో వచ్చి నైతిక విలువలో ఉన్నావు అంటే అని జనం నమ్మించారు కదా, నమ్మించాడు. అట్ట చంద్రబాబు ఎవరే నమ్మిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అతను స్ట్రాటజీ ఏంటి ఎలక్షన్లో, ఇప్పుడు కనుక మోడీని కనుక బాగా అనుపాపలు చేస్తే ఆ ఓట్లు మన పడతాయి. కాబట్టి ఇంత ఘోరంగా తిట్టాలండి మోడీని, మోడీ ఇవ్వడు అని కదా నువ్వు చెప్పావు ప్రత్యేక హోదా, నువ్వు ఎందుకు వద్దన్నావు ప్రత్యేక హోదానా, కాళ్ళు ఎరగకూడతా వద్దు అన్నాడు. మళ్ళీ వచ్చి టీవీ పెట్టగానే అదే గుర్తు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోడీ అంతా చూస్తా. ఎంతకంటే చంద్రబాబు గురించి ఏమైనా చెప్పచ్చు సార్, ఓటర్ అడుగుతున్నా, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి, కులాన్ని మతాన్ని అన్ని దృష్టిలో పెట్టుకోండి, సామాజిక వర్గాన్ని ఎవరు నెక్స్ట్ మీకు బాగా ఉండాలలో బెటర్ అనిపిస్తే వాళ్ళకే ఓటేయండి. నా ఓటు అడిగేస్తారు, మా చెప్పే ఎలక్షన్ మళ్ళీ చెప్తాం మీకు వేరు, నేను ఇది మీకు అభ్యర్థిస్తుంది. ఈరోజు ఎందుకు బాధపడ్డానంటే ఇంత పెద్ద మహానుభావుడు నా ట్రిప్పింగ్ దొరికి బాధపడ్డా, రామారావు విలువలు లేవా, ఎంత గొప్పోడండి, విలువలు లేవు నువ్వు చెప్పి ఆ బొమ్మ నువ్వు మహానుభావ పెట్టుకుంటావు, విలువలు లేవు నువ్వు చెప్పినాడికి భారతాంతరిస్తారా? రేపు చోట కేంద్రంలో ఏమన్నా చంద్రబాబే రామారావు విలువలు లేవనండి, ఎందుకు ఎందుకండి భారతరత్న, దీనికి నువ్వు లక్ష్మీపాదం బలి చేస్తావా? నీ ఆస్తులు లక్ష్మీపార్వత ఆస్తులు ఒక పక్క పక్క పెట్టు, నీ ఆస్తుల్లో ఒక 5% ఉందా లక్ష్మీపార్వతికి, 1% ఉందా? ఎన్టీఆర్ భార్యగా ఏం సంపాదించింది, ఒక 1000 ఎకరాలు, ఒక 100, ఒక 10, 4 ఇళ్ళు, ఆ ఒడ్డు మీద బట్టలు పేమలేవు. ఇప్పుడు అలాంటి ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బుచ్చిగా పెట్టుకుని ఏం చేశాడు మీకు చెప్పక్కల. అంటూ ఓటు ఒక్కళ్ళకి వేయాలి కదా, రెండు ఓట్లకి కొంచెం చెరువు కొట్టేసేవాడిని. నాకు జగన్లో ఒక స్పష్టత కనపడింది, ఒక ఇష్యూ కోసం వెళ్ళిపోయి ఆ ఇష్యూను ఆడ కిలికి వెనక్కి వచ్చే మెంటాలిటీ కాదు జగన్. అందుకని చెప్పాక నేను, ఏమండి మీరు అనండి, ఏది మీరు అనండి, ఏది రైతులు రుణమాఫీ అని నేను అన్నాడు, అక్కడ నాకు స్పష్టత కనపడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నాడా ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ మార్టం చేయడానికి నేను రాలా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు తెలిసినవాడు, గౌరవనీయుడు, ఒక ఎంత హానెస్ట్ ఫెలో, రాజకీయంగా అతను ఏంటో ఇంకా నడవనివ్వండి, నడిచిన తర్వాత మనకి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఏది ఎలక్షన్ ఎందుకు అడగటం, అంటే కాదండి, ఎందుకంటే అవినీతి ఏం కావాలి మీకు, కాదండి ఎందుకో రా రా అంటే వచ్చారు వీళ్ళు, చంద్రబాబు పాడు అంటే వచ్చారు వీళ్ళు, జగన్ ఇది ఏంటి మా చంద్రబాబును ప్రేమించి వచ్చారు వీళ్ళు, వీళ్ళు ఎంతమంది ప్రేమిస్తారు ఒకే రోజు, 23 మంది డబ్బుని ప్రేమించారు, డబ్బులు ఎక్కడ వచ్చారా, డబ్బుల కోసం కదా, మరి ఎందుకు ముఖ్య మంత్రి పదవులు తీసుకున్నారు, వాళ్ళు వచ్చి చెప్పాలి మాకే పదవులు వద్దు, కేవలం ఇంత ప్రేమించి వచ్చాము, ఇంత నీతి చూసి నిజాన్ని చూసి ఇంత రామారావు తప్పడం చూసి వచ్చాం అంటారా, ఎందుకంటే అవినీతి ఉందా, ఓటో కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఇంత 4 ఏళ్ళు డెవలప్ ఇందులోనేమో, ఇతను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో టైం సాలక వాళ్ళ పార్టీని మర్చిపోయారంట, కేవలం వీళ్ళ మాత్రం మర్చిపోరా, 23 మందిని ఎంపీని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఏం మర్చిపోలా, ఎంపీలకు కొట్టడం బ్రదర్ బ్రీఫ్డ్ మీ ఎవ్రీథింగ్ తెలుసు మీకు, ఎప్పుడు ఎవరు చేసినా బ్రోకర్ పనే కాదండి, బీజేపీ చేసినా రేపు జగన్ చేసినా నేను చేసినా అది బ్రోకర్ పనే, బ్రోకర్ పనే కరెక్టే కదా, మరి ఏం చెప్పి కరెక్టే, అందరూ ఏం చేస్తున్నారు కదా, అందుకు నేనే ఉంటానంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నువ్వు నేను మార్చలేం, ఏం చేయగలం, ఉన్నాళ్ళలో బెటర్ ఎవడు వాడికి ఓటేసుకుంటాం, అంతేగా నాన్న, ఉన్నాళ్ళలో బెటర్గా ఓటే తప్ప ఎవరు బెటర్గా ఓటేయాలంటే ఎలక్షన్లు దొరుకుతాయి కదా, నువ్వు నేను ఏం వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళే గెలుపుతుంటారు ఇక. అరే నేను వైఎస్ఆర్ సుబ్బారావు పిల్లరావట్లేదండి, ఎవరు చేసినా అయితే బ్రోకర్ పని అంటున్నా, ఎవరు ఏ పార్టీ వాడు పక్క ఎమ్మెల్యేని కొన్నా వాడు బ్రోకరే,
ఎప్పుడు మినహాయింపు కాదు. పక్క పార్టీలో ఎమ్మెల్యే గెలిస్తే, ఈ పార్టీలో నువ్వు లాక్కొస్తే అది ప్రకర్పనే. ఎవరు చేసినా, సుబ్బారావు చేసినా, గోదానికి కృష్ణమూర్తి చేసినా ఎప్పుడు మినహాయింపు కాదు. ఎవరు మినహాయింపు కాదు. ఎందుకు? నీ పార్టీలో గెలవలా, నీ సిటీ మీద గెలవలా, నీకు ఎగ్రెస్కి నిలబడ్డాడు, నీకు ఓటేలా, వాడికి ఓటేశారు. గెలిచారు ఎందుకు లేకుండా? నువ్వు గవర్నమెంట్ పెళ్ళేసుకున్నావు, వేరమ్మని వచ్చింది తెచ్చుకుంటావు, తల్లి తీసుకొచ్చి తెచ్చుకుంటావా? నా ఉన్నాళ్ళలో బెటర్ నా పెళ్ళం నచ్చింది చేసుకున్నా, ఇంకా బెటర్ నా గెలిపింది అనుకో, ఈ పెళ్ళం పక్కన పెట్టి దాన్ని తెచ్చుకుంటావా? నేను గీతాలు క్లీన్ చిట్ నేనే ఉండే సుప్రీంకోర్టు ఇవ్వాలి. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు జగన్ హ్యాపీ. ఇవ్వలేదు అనుకో, జగన్ పేరు ఎత్తను, ఇంకా ఎందుకు ఎత్తాను? సుప్రీంకోర్టు జగన్ అవినీతి పడిన తర్వాత నేను ఎందుకు మాడతాను? అదే కదా గొప్పతనం. ఇదేంటో ఒకసారి చూడండి, ఈ ఒకసారి చూడండి సార్, చెప్పండి చెప్ప. ఓ పని చేద్దాం, మీరు ఇక్కడ రేపు ప్రెస్ మీట్ పెట్టుకుందాం. సార్ జగన్ ఏమేమి మాట్లాడుతున్నాడో చంద్రబాబు గురించి మీరు నాకు చెప్పండి. చంద్రబాబు గారు ఆరన అబద్ధాలు ఏమన్నా చెబుతున్నాడా మీరు చెప్పండి, నేను కరెక్ట్ చేస్తా వెళ్ళి. వేరే చంద్రబాబు నాయుడు జగన్ తిడుతున్నాడు, ఏ విషయంలో తిడుతున్నాడో మీరు మీరు వచ్చి బేరేజ్ వేసుకుందాం. అతను అన్వాంటెడ్గా ఎన్నంటున్నాడు జగన్ని మీరు చూడండి, జగను అతను ఏమంటున్నాడో మీరు చూడండి. చూస్తే నిజంగా సాక్షి పేపర్ వాడు కావాలని చంద్రబాబు మీద నిందలు, నాలుగైదు నిందలు చెబుతండి. నేను కరెక్ట్ కాదని జగన్ చెప్తా, ఈ అనంతగారు పని సార్, ఇతను ఎవరితో సరిపోడు సార్, చంద్రబాబు గారు ఎవరికి సరిపోరడు. ఈజ్ స్వీటెస్ట్, ఈజ్ హాటెస్ట్, ఈజ్ లేటెస్ట్, ఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. ఎందులో సార్ చెప్పండి, చెప్పన్న చెప్పను చెప్పు. ఇప్పుడు మాట చెప్పంటావా? మాట చెప్తా. అద్దానికి తన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో ఫోటో వచ్చింది, అలా వెళ్తున్నాడు. ఒక ఫోటో వచ్చింది ఇంకోటి, ఇంత ముందు గుంగి, చంద్రబాబు మోడీ ముందున్నాడు. ఆ ఫోటో నీవేరుతని చెప్పంటావా? అయ్యా నా స్టైల్ అయితే మాకయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను, మోడీ పట్టుకున్నట్టుంది మోడీ కాళ్ళు అని నేను అంటాను, న్యాయమా? ఇప్పుడు ఓ ప్రధానమంత్రి స్థాయి వాడు అంతకంటే ఏం కోరుకుంటారు భారతదేశంలో? తను స్వయం ప్రతిభలో పైకి వచ్చిన వాడు అద్వానికి ఎందుకు దండం పెట్టాడు? ఇప్పుడు ఇంతమంది మీరు వచ్చాడన్నా, నేను చాలామంది సేకరణలు ఇచ్చా అన్న వస్తానా, కొంతమంది కేవల వీటికంతా ఒళ్ళు పిలుపు, వాడిని సేకరించి నాకు ఎవరితో నేను చెప్తున్నాను. అంతమంది జనం వెళ్ళేటప్పుడు దాన్ని ఎలాగైనా మార్చొచ్చు. దాన్ని ఎప్పుడు కోసానికి ఇష్టమైన ఫస్ట్ మాట్లాడారు, దొంగలంజే కొడుకులు అసలేం అసలే దెబ్బం కూడా వెళ్ళిపోయి చంద్రబాబు నీకు మాట్లాడు అనే ముందు చూద్దు వచ్చింది అనుకోండి, నేనేం చావాలి? యాడికో పడిపోయి తక్కువాలి నేను. మీ అందరూ బతు అయ్యా మీ క్లిప్పింగ్ చూపించండి అయ్యా, మాట లేదు అయ్యా, నేను మీ తన్నం పెడతాను, నేను తన్నాను బాబు. ఇప్పుడు మోడీ నాకు తెలిసి, ఇప్పుడు మోడీ ఎందుకు ఇస్తానో ఎందుకు ఇవ్వలేదో మీకు నాకు నిజాలు ఎవరు తెలియవు, నాకున్నా చెప్పంటారా? మోడీ ఇస్తాడు కరెక్టే, దాని పెద్ద ఉంది వేరే చెప్పొచ్చు కానీ చాలా టైం వేసి చెప్పట్లా. ఇప్పుడు మోడీ ఇవ్వడు అంటే మోడీ మనం తిట్టచ్చు, చంద్రబాబు వద్దు వారికి మాట్లాడేంటి మీరు? నాకు వద్దు ప్రత్యేక హోదా, నాకు పోలవరం చాలు. ఎందుకు పోలవరం కావాలి ఆయనకి? ఎందుకమ్మా ఆయనకి పోలవరం కావాలి? హైవేలు తీసుకోవచ్చుగా, వేరే తీసుకోవచ్చుగా, ఈ మురుగు కోటలు తీసుకోవచ్చుగా, అన్ని నాలాలు బాగా చేయండి, మురుగు కోటలు ఎత్తేసేయండి, టెంపరీగా రాజధాని టెంపరీగా సచివాలయం కట్టిస్తే చిన్న వారితే నాలుగు గంటలు ఇరిగిపడ్డాయి, అర్థమైంది కదా? అలాంటివి పేకలేడు, ఇతర పోలవరం కావాలి. ఈ పోలవరం మాయలో పడిపోయి ఆ మత్తులో పడిపోయి ప్రత్యేక హోదా వద్దన్నాడు, వద్దనా లేదా? నువ్వు వద్దా వద్దని మళ్ళీ మోడీ పెడితే చాలు 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 వద్దు మళ్ళీ ఇవ్వండి అంటాడా? తప్పు నీలో ఉంది, ఇది ఎవడు మాట్లాడు? ఎందుకంటే మోడీ పడ్డాక మాట్లాడదు కదా, మొత్తం చంద్రబాబు పడ్డాక మాట్లాడేది. ఎవరు అడిగారా సార్ మీరు ఎందుకు సార్ అంత ముందు ఎవరైనా వద్దా హోదా అంటే కాదు కొడతా అని ఎందుకన్నారు సార్? ఇప్పుడు ఎందుకు దాని మీద గట్టి పొత్తు పెట్టారు అడిగారు? ఎవరన్నా జ్యోతిబాబు అడిగారా? ఈనాడు అడిగారా? వేరే పేపర్ అడిగారా? వేరే ఛానల్ అడిగారా?
అతను అడగని ఇప్పుడు దడి చంద్రబాబు ఒక ఇప్పుడు మోడీని దయ్యంగా చూపించాలి. అంతకుముందు పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాము, మనం కలుసుకున్నాము, పోటీ చేశాము, అప్పుడు ముస్లింలకు ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఏడు మన చంద్రబాబు గారు, ముస్లిం సోదరులారా పొరపాటున కలిశాను వాజ్పేయితో నేను ఇక ఎప్పుడు ఉన్నాడు. క్లిప్పింగ్ ఉంది మన దగ్గర, నెక్స్ట్ ఎస్తా కావాలంటే మీకు తెలుసు. మళ్ళా వచ్చి మళ్ళీ కలుస్తాడండి బీజేపీతో, కలిశాడు ఆగాడా, హోదా వద్దని ఎందుకంటాడండి, మళ్ళీ కావాలని ఎందుకంటాడండి. ఒక అమ్మాయి పెళ్లి వేసుకుంటాం, ఫస్ట్ డేట్ కావాలి, సెకండ్ డేట్ వద్దంటట, అలా ఉంది ఇది. అంటే అంత ఇమ్మోరల్ అని అర్థం మీనింగ్. దీని ఎగ్జాంపుల్ ఏం చెప్పండి, ఇమ్మోరల్ వాల్యూస్ లో లేక. ఇప్పుడు జగన్ ఆస్తులు జగన్ అవినీతి చేశాడా, కోర్టులు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, సిబిఐ ఉంది, పట్టుకుంటుంది నిజమైతే, లేక వీలేస్తాయి. కానీ మొరత లేని వాళ్ళు ఎవరు పట్టుకుంటారు, మీడియా పట్టుకోవాలా. ఫస్ట్ క్వశ్చన్ సరేయండి, ఎవరు నెరవేర్చలేకపోతే నెక్స్ట్ అంకనాయకపోతాడు మనకెందుకు. చంద్రబాబు మన ముఖ్యం, మన రాష్ట్రం, మన కళ్ళ ముందు ఈ దుర్మార్గం కాదండి. ఇంత అవినీతి చేయలే కదా మోడీ. నేనంటాను మోడీ వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ ఇండియా, మోడీ వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్. మోడీ ఇప్పుడు రూపాయి తెల్లా దానికి మీరు సాక్ష్యం చెప్తే మీకు కాళ్ళు పెట్టుకుంటా. కాదండి మోడీ ఒకటి చెప్తా, మోడీ హానెస్ట్ పర్సన్, మోడీ లంచాలు తీసుకోడు, మోడీ అవినీతి పనులు చేయడు, మోడీ వెన్నుపోటు పడవల టాలెంట్తో గెలిచాడు, మోడీ తన కెపాసిటీ ఇంతవరకే అనుకోండి ఓడిపోతాడు, ఇంకా చేసిన రెండు పొరపాట్లు అనుకుంటాడా దిద్దుకుంటాడు, అదే మంచి అనుకుంటాడా ముందుకెళ్తాడు, జనం నమ్మారా ప్రధానమంత్రి అంటాడు, నమ్మలేదా ఓడిపోతాడు. మోడీ నెరవేర్చాడంటే ఇది నాలుగేళ్లలో ఇంత పెద్ద భారతదేశాన్ని బాగు చేయడం అనేది ప్రపంచం ఎవడల్లా కాదు. పైనుంచి దేవుడి దిగి వచ్చిన ఆఫర్ట్ అంటా కుదరదు. ఏమండి ప్రామిస్ ఎవరు చేయట్లా, ఏమండి అన్నీ అంటాం. రైతు కూడా ఏముంటాడు, పెళ్ళా నగలు బ్యాంకులో పెట్టి అమ్మా ఈసారి నేను బంగారం పంట పట్టిస్తా, ఎకరాకి 100 బస్తాలు అంట, 100 బస్తాలు అది అన్నీ బాగా పడింది, రేపుకి వచ్చే 100 బస్తాలు, నైట్ తుఫాను తప్పింది మత్త కొట్టుకుపోయింది, అదేంటి సార్ నాకు 100 బస్తాలు ఉన్నాయి రాలేదండి తుఫాను వచ్చిందండి అని పెళ్ళంతా చెప్పగలడు, అంతే చెప్తాడుగా. అక్కడ కూడా ప్రాబ్లం ఉండదు మోడీకి, ప్రాబ్లం లేకపోతే ఇచ్చిన మాట తప్పడం నేను నమ్ముతున్నా మోడీని, మోడీకి నేనే ఓటేశా. కానీ నిజం ఇంటెన్షన్గా మోడీ చేయటరా అది నేను నమ్మానా, అతనికి ఓటేను నేను చేయటండి నమ్మట్లా చేయటరా, నేను అన్నే అన్నాను అతను హానెస్ట్ నేను గుడ్డిగా నమ్ముతున్నా. గుడ్డి కాదు, నేను గుజరాత్ వెళ్ళా, ప్రామిస్ అండి గుజరాత్ వెళ్ళా, వెళ్ళి కనీసం 60-70 మందిని అడిగా, 60-70 మంది కూడా ఒక్కడు కూడా మోడీ అనుమతి పడని చెప్పలేదమ్మా, నిజంగా చెప్పలా. అందుకని పొరపాట్లు అంటారా, నేనేం చేస్తాను ఇంట్లో, నేను 2-3-9 మంచి పనులు చేస్తానండి, 4 పొరపాట్లు చేస్తాను, నా పిల్ల విడగలు వచ్చుద్దా, తప్పులు సర్దిద్దుద్దా. అంత మంచివాడు మనం దొరికినప్పుడు మంచివాడివి నువ్వు ఈ తప్పులు సర్దిద్దుకో అంటే దేశం బాగుంటుంది, నువ్వు మంచివాడు కాదు మన రావడం కాదు అంటే దేశం ఏమవుద్ది. మీరు చెప్పండి ఏమవుతుందో తెలుసుగా, మీకు అంతకుముందు ఏమైంది తెలుసుగా. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఎన్ని మతకాలాలు జరిగినాయో, రాకముందు కాంగ్రెస్ హయాంలో ఎన్ని వేల మతకాలాలు జరిగినాయో మీరు ఒకసారి వెనక్కి వెళ్తే నెట్లో దొరుకుతాయి. సార్ ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి ఒకటే కాకుండా కెపాసిటీ కూడా కావాలి. పోతాను కృష్ణమూర్తి చాలా మంచోడు అంటే తప్పదు, నేను నెప్సెట్టా కాదా అది కూడా ముఖ్యం, అర్థమైందా అన్న. చదువు వేరండి సార్, కొంతమంది గోధుమలు తప్పవుతారు మాట్లాడటం రాదు, ఎట్లా చేస్తారు కాదండి. ఇప్పుడు మాటలు రావంటే మోగవడానికి అర్థాదు, మాట అంటే సమర్థతే, సమర్థం లేకపోతే ఏం చేద్దాం, మౌనం భాష అదా తెలీదు. రేపు నుంచి ఎవరి ఎలక్షన్లో కూడా మౌనంగా ఉండండి, అదే మీ భాష నాకు తెలియదు. రాజకీయాలు ఎక్స్ప్రెషన్ పనికిరాదు, రాజకీయాలు రాజకీయాల చేతలో పనికి వస్తాయి. ఎక్స్ప్రెషన్ ఎన్ని సినిమా చూస్తే ఎక్స్ప్రెషన్, ఒక కళారూపం ఎక్స్ప్రెషన్, ఒక బుక్ ఎక్స్ప్రెషన్, ఒక ఇది ఎక్స్ప్రెషన్, ఇది చదువు గుడిపడ వెంకటాచలం చదువుతుంటే ఒక ఎక్స్ప్రెషన్, కానీ రాజకీయాల్లో పని చేస్తుంటే ఎక్స్ప్రెషన్ కుదరదు, అప్రిసియేషన్ కావాలి. అప్రిసియేషన్ ఎవరు చేస్తారో వాళ్ళకే ఓట్లేయాలి నా తెలిసి. ఎక్స్ప్రెషన్ అవసరం, రాజకీయాల ఎక్స్ప్రెషన్ ముఖ్యం అనుకుంటే అది నాకు ఇప్పటివరకు తెలీదు, ఇక్కడ నేర్చుకుంటా.
ఏనా ఒకసారి పవన్ కళ్యాణ్ పక్కన జగన్ పక్కన పవన్ కళ్యాణ్ ఆ స్థాయి లేదు. నేను ఎప్పుడు పొరపాటు అలాంటి లంగా మాటలు మాట్లాడను, అది నేను మాట్లాడలేదు. క్వశ్చన్ వెనక్కి తీసుకోండి అలా. పవన్ కళ్యాణ్ నేటి అడిగారు, నా కొడుకు కూడా చాలా తెలివి గలవాడు, ముఖ్యమంత్రి అవ్వాలంటాడు, నేను అవ్వనివ్వను, వాడు స్థాయి కాదో చెప్తా. ఏదంటే ఉన్నాళ్ళు నాకు ఇది బెటర్ అనిపించాడు, నాకు ఉన్నాళ్ళు జగన్ పెట్టి ఎంతమంది బెటర్ అనిపిస్తాడు అన్న మనకి, ఎంతమంది బెటర్ అనిపిస్తాడు, ఉన్నాళ్ళు ఒకడే బెటర్ అనిపిస్తాడు అంతేగా. ఏమండి అపవాదని మీరే అన్నారు, నిజమైతే ఇది సాక్షి వేరేవాళ్ళు, సాక్షి తీసుకోండి. ఈరోజే మనట జగన్ మై చంద్రబాబు చెయ్యంట, సాక్షి తీసుకోండి. ఆ డెడ్ బాడీ పక్కన ఉంది జగన్ అట్ట ఇట్ట పర్వత అన్న, ఆ ఎమ్మెల్యే దొరికారుగా అన్న, ఎమ్మెల్యే దొరికారుగా నా అన్న, ఇలాంటి క్లిప్పింగ్ కూడా తీసుకోండి. ఇలాంటి క్లిప్పింగ్ మీ దగ్గర ఉంటే ఫుటోలా చాలు, నేను జగన్ ఈ రోజు నుంచి దయ్ మీ చెప్పిన వాళ్ళకి చెయ్యి. ఇవ్వండి ఏమండి ఫాల్స్ ఫాల్స్ అంటే నేను గుడ్డిగా జగన్ని సంబంధించేవాడిని కాదు, అంట పర్సన్ని సంబంధించేవాడిని కాదు. నాకు నేనేం కోరుకుంటానండి ఓటర్గా, ఉన్నాళ్ళు బెటర్, అప్పుడు ఉన్నాళ్ళు బెటరు. మరి నేను పీజీఆర్కి ఎందుకు పెట్టేశాను, అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఉన్నా ఇతను అర్ధరాత్రి వేసినా వచ్చి పని చేయగలడు, మాస్ లీడర్ నచ్చింది. మూడుసార్లు విజయనామారావు గారికి వెళ్ళా ఇది ఉండి కూడా నేను పీజీఆర్కి ఓటేసాను. నేను ఉన్నాలో బెటర్ చూస్తా. అలాగే నూతున్నాడు జేపీ గారికి, జేపీ లోక్సత్తానే ఓటేలా, ఓటేపోతే లోక్సత్తా చెప్పారు కదండి అవినీతి పోవడానికి కాదుగా. నాకు అన్నీ కావాలి, మైస్థానం కావాలి, సమతత కావాలి, అన్నీ కావాలి అన్న. అంటే ఇప్పుడు సమ్మె కేంద్రం కదా ఇది అన్న. ఎవరి అమ్మో నేను ఎప్పుడు ఇతను గెలుస్తాడు ఇతను ఓడిపోతాడు అన్నం, నేనేం కోరుకుంటానంటే జగన్ గెలవాలని కోరుకుంటున్నా. అది జరగ జరగబోతు అది వేరే. నేను జగన్ అంటే ఉన్నాళ్ళు జగన్ పెట్టరు, నేను జగన్ ఓటేస్తున్నా, మీరు కూడా జగన్ ఓటేస్తే గెలుస్తాడు అని చెప్తా. ఈ జగన్ గెలుస్తాడు చంద్రబాబు ఓడిపోతాడు అలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడడం. చాలా మంది నెక్స్ట్ గెలుస్తాడు నేను అన్నంబ చిటికిలేసి అసలు నేను సినిమాలో 33 ఏళ్ళు ఒక్క నెల కూడా ఖాళీ లేకుండా 33 గవర్నమెంట్ ఎంప్లాయీలో పనిచేశా, ఎంత సంపాదించా, ఇంకేం చేసుకుంటానయ్యా నేను. నేను వాళ్ళకి 100 కోట్లు సంపాదిస్తాను నేను, ఒక చుట్టగా ఇసుక అమ్ముకొని ఇంకోటి అమ్ముకొని నేను ఏం అమ్ముకోలే, నా కష్టాన్ని నమ్ముకున్నా. వెల్ సెటిల్డ్, నేను నా భార్య బిడ్డలు రేపు సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేసిన జీవితాంతం. మొన్న కదా 3 ఇక్కడ తెలంగాణ బిడ్డలకి 100,000, 150,000, 150,000 పదివేలు చదువుకో పేద పిల్లలకి ఇచ్చా మొన్నే, ఒక 10 డేస్ బ్యాకే. సినిమా లేకపోయినా నేను బతుకుతా, ఎందుకంటే నేను వెళ్ళి సినిమా ఇండస్ట్రీ వల్లనే పైకి వచ్చా. నేను చదువుకున్నా, ఐ డి బీకామ్ ఎంఏ ఎంఫిల్ అర్థమైందా, వెల్ సెటిల్డ్ నేను, నాకు 1 రూపాయి అప్పు లేదు, బ్రహ్మాండంగా ఆస్తులున్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి, చాలా బిల్లింగ్ చెప్తున్నా అని ట్యాక్స్ కట్టినయే. అందుకని నాకు వాడు వీడు తక్కువ తగ్గడా నాకేం లేదు, నాకు ఉన్నాళ్ళు బెటర్ ఎవడు వాడు కావాలంతే. ఏంటి ఇదంటే ఏముంది, ఉన్నాళ్ళలో బెటర్ వాడు పరిపాలిస్తే రాష్ట్రం బాగుంటుంది, ఇది మీరు చేయలేదు నాన్న. ఉంటే మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా నష్టంగా ప్రజలు చేయండి అన్న. అత్తలామైనా విశ్వసిస్తుంది లేకపోయినా నాకేం పర్వాలా, నేను నిదాలే మాట్లాడుతుంటా. పోలసాన మళ్ళీ సన్నాసి ఉండకూడదన్నా నాకేం తెలియలేదు, నేను నిజాలే మాట్లాడతా. నిజాలకి సాక్ష్యాలు ఉన్నాయా లేవంటే నా మనస్సాకి తెలుసు, మీ మనస్సాకి తెలుసు. నేను ఒకేపు ఈయన పూడుతూ ఒకేపు తిట్లా, ఈ పేపర్లో పాడకడంటే జగన్ నిజంగా తప్పు చేశాడుకోండి, ప్రూఫ్ ఉంటే మాడే హక్కు నాకు అది ఎవ్వడుకుంటుంది, జగన్ మంచివాడు అంటే చెప్తూ కొడతాను. ఇక్కడ ఏమి రాశారు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని అంటే పుచ్చుకున్నారంట లోకేష్ గారు డిస్కవరీ. ఈయన వీళ్ళ అయ్యే మాత్రం నిన్న దాకా బీజేపీ తిరగొచ్చు, ఎప్పుడు 99 తిరుగుతున్నారు బీజేపీ అంట. నువ్వు వెళ్ళి తిరిగినా నువ్వు పెద్దపడతావి, జగన్ ఎలా పోయినా వ్యభిచారమే అనుకుంటే పోచుకుంటే ఎట్టుంటావు నాన్న. ఇంకో పక్కన వచ్చాడు
ఈయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే భాగంగా పార్టీ మర్చిపోయాడంట. ఎట సహిస్తాయి ఎన్టీ రామారావుకి విలువలు ఎట సహిస్తాయి? దీనికి ప్రత్యేక ఎజెండా అక్కర్లేదు నాన్న, కొంచెం ఫీల్ ఉంటే చాలు. ఇప్పుడు ఎన్టీఆర్ గొప్పోడా, చంద్రబాబు గొప్పోడా? మీరే ఓటింగ్ చేసుకోండి, పక్కెళ్ళి మీరే ఓటింగ్ చేయండి. ఒక్కడన్నా ఎన్టీఆర్ కాకుండా చంద్రబాబు పెడతారేమో. మీరందరూ చంద్రబాబు కేసు ఆశ్చర్యపడక్కర్లేదు అయ్యా. అయ్యా నేనేం చేయలేను, దానికి నన్ను తిట్టబాకండి. మీరందరికీ చంద్రబాబు అయితే ఆశ్చర్యపడక్కర్లా, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. నేను కూడా తెలియకుండా అత్త, నేను జగన్కి వేయాలి అంటే అడుగు చంద్రబాబు గురించి అడుగుతారా? అంత మయంలో ఉంటున్నారు జనం. అందుకని జనానికి హెచ్చరిక తెలియజేస్తున్నా, కులం వేడండి, మతం వేడండి, ఎవరు ఉన్నాళ్ళ గుడ్డు వాళ్ళకి కొట్టేయండి అని చెప్తున్నా అన్న. అన్న అంటే జగన్ ఆ మాట ఉంటే ఏది అతడేమన్నాడు? ఎందుకు వైఎస్ఆర్కి ఓటేస్తే వైసీపీకి బీజేపీకి ఓటేసేట అన్నాడు, ఎలా ఉంది? దాని కౌంటర్ ఏ మాట ఉన్నా నేను, నువ్వే అంత మాట అన్నప్పుడు ఇంత మాట ఎందుకు అనకూడదు? నువ్వు అంత మాట ఒకప్పుడు నువ్వు ఎవరితో తిరిగావు? బీజేపీకి తిరిగావు, నిన్నటిదాకా తిరిగావు, నిన్నటి లాస్ట్ మంత్ వరకు తిరిగావు, ఢిల్లీ చుట్టూ తిరిగావు. ఇప్పుడు ఎందుకు బీజేపీ ఎమ్మటే సెకండ్లో ఎందుకు నువ్వు ఎగ్నిస్ట్ అయింది? నిన్నటిదాకా భార్యతో ఉన్నావు, ఆరు పిల్లలకి ఉన్నావు, ఎమ్మటే వివరమ్మతో ఉన్నావు, ఎందుకు వేసావు? చెప్తాను సమాధానం. ఇదంతే అది, అది కూడా వ్యభిచారమే, రాజకీయ వ్యభిచారం అంటాను నేను దానికి. అతనికి ఏమండి ఒక గమ్మత్తు ఏంటంటే, అంతకుముందు ఉంది 70 సీట్లే బీజేపీకి ఉంది, 40 వాడు 100 పైగా వచ్చాడు బికాస్ ఆఫ్ బీజేపీ నమ్మే కదా. ఆ జనంలో ఇంతమంది మొబిలైజ్ చేసి ఇంతమంది ఎగనిస్ట్ అయినా, టోటల్ ఎగనిస్ట్ అయినా, చంద్రబాబు లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళినా కానీ ఎవరికి మేయర్ వచ్చింది? 104 108 దాకా బీజేపీకి వచ్చింది. తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? 36 37 చోటు అయ్యాడు. అది రాజకీయ వ్యభిచారమా? వీళ్ళు మేము ఎక్కువ వచ్చిందండి, మాకేముంది అంటే ఒక్క చంద్రబాబు వాళ్ళే ఒక్క వచ్చింది పోయేది ఏమి లేదు, ఏమి లేదు అని ఎవరు కాదని కూడా నేనంట. నా వల్లే బీజేపీ ఓడిపోయింది, నా వల్లే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు, ఏనా దానికి వాల్యూ ఉందా అన్నయ్య? అన్న థ్యాంక్ యూ అన్నా.